జపాన్ పోయిచ్చిన తర్వాత కార్తీక్ కొంచెం డల్ అయ్యాడు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో నెక్స్ట్ కమ్బ్యాక్ గట్టిగా ఇవ్వాలి అంటూ ఫిక్స్ అయ్యాడు కార్తీక్. కాబట్టి కొత్త స్టోరీస్ మీద కాకుండా సీక్వెల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. మీకు మాట చెప్తా, మీరు అసలు నమ్మరు కానీ కార్తీ చేతిలో 3-4 సీక్వెల్స్ ఉన్నాయంట రైట్ నౌ. కోలీవుడ్ హీరో కార్తీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. పొన్నియన్ సెల్వన్ సిరీస్ తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మొదటి భాగం అయితే ఇండస్ట్రీ హిట్ అయింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సర్దార్ కూడా 100 కోట్ల వసూలను దాటింది. ఇదే స్పీడ్లో తన కెరీర్లో 25వ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేశాడు కార్తీ. జపాన్ ప్రయోగం వికటించడంతో కార్తీ ఇమీడియట్గా సీక్వెల్స్పై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే సర్దార్ 2ను అనౌన్స్ చేశాడు. అలాగే ఖైదీకి సీక్వెల్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు వీటితో పాటు 2017 బ్లాక్ బస్టర్ హిట్ కాకి కూడా చేరింది. ఓవైపు కమల్ హాసన్తో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు కాకి డైరెక్టర్. ఇప్పుడు కాకి 2 తెరకెక్కించాల్సి రావడంతో కమల్తో మూవీని పక్కన పెట్టాడట. జపాన్ పోయిచ్చిన తర్వాత కార్తీక్ కొంచెం డల్ అయ్యాడు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో నెక్స్ట్ కమ్బ్యాక్ గట్టిగా ఇవ్వాలి అంటూ ఫిక్స్ అయ్యాడు కార్తీక్. కాబట్టి కొత్త స్టోరీస్ మీద కాకుండా సీక్వెల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. మీకు మాట చెప్తా, మీరు అసలు నమ్మరు కానీ కార్తీ చేతిలో 3-4 సీక్వెల్స్ ఉన్నాయంట రైట్ నౌ. కోలీవుడ్ హీరో కార్తీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. పొన్నియన్ సెల్వన్ సిరీస్ తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మొదటి భాగం అయితే ఇండస్ట్రీ హిట్ అయింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సర్దార్ కూడా 100 కోట్ల వసూలను దాటింది. ఇదే స్పీడ్లో తన కెరీర్లో 25వ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేశాడు కార్తీ. జపాన్ ప్రయోగం వికటించడంతో కార్తీ ఇమీడియట్గా సీక్వెల్స్పై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే సర్దార్ 2ను అనౌన్స్ చేశాడు. అలాగే ఖైదీకి సీక్వెల్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు వీటితో పాటు 2017 బ్లాక్ బస్టర్ హిట్ కాకి కూడా చేరింది. ఓవైపు కమల్ హాసన్తో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు కాకి డైరెక్టర్. ఇప్పుడు కాకి 2 తెరకెక్కించాల్సి రావడంతో కమల్తో మూవీని పక్కన పెట్టాడట.